ఆయన ఆగస్ట్ ఫస్ట్కి వచ్చాను బయటికి. తర్వాత నేను చిన్న చిన్న బిజినెస్ నా బిజినెస్లో ఏవో అడుగులు వేసుకుంటున్నా. ఆ టైంలో 1 మంత్ అయిపోయిన తర్వాత ఇలాగ ఒక్కసారిగా బ్రాండ్ అంబాసిడర్ వెళ్ళిపోయి ఇంకొక బ్రాండ్ ఇంకొక అమ్మాయి రావడం. ఇదేమవుతుందంటే న్యాచురల్ ఫార్మింగ్లో కస్టమర్స్ అందరూ నాకు ఫోన్ చేస్తున్నారు అనమాట, అమ్మాయిలు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇలాగా. నాకు తెలియదండి, నేను చూడలేదు ముందు అమ్మాయి ఎందుకు వెళ్ళిపోయిందో, నాకు ఎవరో ఫోన్ చేసేదాకా తెలీదు. ఆమె వెళ్ళిపోయిందంట, తర్వాత నువ్వు నీకు తెలీదా అని అడిగారు, నాకు తెలియదు సార్ అన్న. తర్వాత మళ్ళీ ఇంకొకరు వచ్చారు, మళ్ళీ ఫోన్ చేశారు. నా కస్టమర్స్ నా దగ్గర ఒక 180 మంది ఉంటారు కాంటాక్ట్స్, నా నెంబర్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. వాళ్ళందరూ ఫోన్ చేసి అడిగారు అనమాట, అంటే ఆ న్యాచురల్ ఫార్మింగ్ని మీరు ఎలా బూత్ ఫార్మింగ్ కింద చేస్తున్నారా నాకు అర్థం కాదు. అంటే న్యాచురల్ ఫార్మింగ్ అంటే అమ్మాయి ఉండాలా, లేకపోతే మీరు చేయలేరా, మనుషులు చేయలేరా, ఎవరు అదే నేననేది. ఇప్పుడు ఒక ఇప్పుడు లేబర్ పని చేయాలంటే మనం ఫామ్లో దిగి చేయాలంటే మగోడు చేయగలుగుతాడు, ఎంతైనా పొద్దు నుంచి సాయంత్రం వరకు చేయగలుగుతాడు. ఆయనతో పాటు ఇంకొక అబ్బాయిని పెట్టుకుని ఆయన 30 ఎకరాలు తీసుకుని 30 ఎకరాలు ఆయనే చూసుకుంటూ ఆయనే చేసుకోవచ్చు కదా. అమ్మాయిలు ఏం చేస్తుంటారు నార్మల్ అంటే ఆయన ఏంటంటే ప్రమోషన్స్ కోసం, బిజినెస్ని ప్రమోట్ చేయడం కోసం పక్కన లేడీస్ని చూపించుకుంటారు ఆయన, అదే ఆయన మెయిన్ కాన్సెప్ట్. ఇది మీరు అదే అమ్మాయిల్ని ఇలా అమ్మాయిలతో ఉంటారు, అమ్మాయిలకు లైక్ ఎలా అంటే అమ్మాయిలు వాడుకుంటుంటారు అలా అని చెప్పి ఒక స్టేట్మెంట్ అనేది నేను విన్నా నార్మల్ బయట. ఓకే ఓకే, నాకైతే తెలిసిన మట్టుకైతే మాత్రం ఈయన అమ్మాయిలతో ఎక్కువ మూవ్ అవుతారండి. అమ్మాయిలతో ఎక్కువ ఏంటంటే బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ అని పెట్టేసి ఉంటే ఇలా మేము బయటికి రావాల్సిన పని లేదు, మేము బయటికి రావాల్సిన పని లేదు. ఇప్పుడు అప్పుడు అందరి దృష్టిలోనే ఏమైపోయిందంటే ఇది న్యాచురల్ ఫార్మింగ్ అంటే బూత్ కింద అయిపోయింది అనమాట. అంతా జనాలు అంటే ఏదో చెప్తారులే సొలుగురులు అన్నట్టే ఉన్నారు. ఇప్పుడు నార్మల్గా మీకు నిజంగా చెప్తున్నాను, ఒకసారి మీరు ఎవరినైనా అడగండి కింద కామెంట్ చేయండి అని, ఆర్గాన్ పాన్ లేదు బొంగు లేదు అంటారు. అవును, హైదరాబాద్ మీరు చూడడం అసలు ఆయన ప్రీవియస్ వీడియోస్లో కూడా చూడండి కామెంట్స్లో, ఆర్గానిక్ ఫామ్ లేదు బొంగు లేదు అని అడుగుతారు ఎవరైనా. నిజంగా చేసే వాళ్ళు ఉన్నారు ఆల్రెడీ, ఆన్లైన్ సబ్ వాళ్ళకున్న పేరు కూడా పోతుంది దీనివల్ల. ఇప్పుడు ఒరిజినల్గా కష్టపడే ఫార్మర్స్ ఉన్నారు చాలా మంది, ఒరిజినల్గా నేను హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ కష్టంతో చేసింది ఇక్కడ ఇలాంటి వాళ్ళ వల్ల సింపుల్గా వాళ్ళని కూడా నమ్మట్లేదు వీళ్ళు, ఒరిజినాలిటీగా చేసే వాళ్ళు కూడా నమ్మట్లేదు. వీళ్ళు అమ్మాయిలతో తిరుగుతారు, వీళ్ళకి ఫార్మింగ్ గురించి ఏం తెలిసి వీళ్ళకి అంటారు. ఇప్పుడు ఇవన్నీ తెస్తున్నారు కదా, వెజిటేబుల్స్ కానీ తేనె కానీ లేకపోతే ఇవన్నీ ఆర్గానిక్ అంటే అది ఆర్గానిక్ అని సర్టిఫై చేయలేము మనం. ఎలా అంటారంటే ఆ ఫామ్ ఏదైతే వీళ్ళు తెస్తున్నారో ఆ కంపెనీస్ నుంచి తీసుకొచ్చిన కంపెనీ. ఇప్పుడు నేను ఇక్కడ కాదు ఎక్కడనే చెప్పేది ఇదే, ఆ కంపెనీలు ఏముంటుంది అనేది మనకు తెలియదు. మరి అదే అంటున్నాను, ఇప్పుడు ఆర్గానిక్ మీద ఐడియా ఉన్న వాళ్ళకి అది ఏంటో అనేది మనకు ఐడియా వచ్చేస్తుంది. అవునవును, లైక్ ఉంటది కదా, అవును ఇది ఆర్గానిక్, ఇది హైబ్రిడ్, ఇది దేశీ, ఇది విదేశీ, లైక్ అదే అంటారు, ఇది కొంచెం ఐడియా ఉంటది కదా. అలా మీకు కానీ లేకపోతే తెచ్చే వాళ్ళు వంశీకి కానీ వీళ్ళకి కానీ ఎవరికి ఐడియా లేదా? అంటే మాకు ఐడియా ఉంది, మేము అప్పుడులోనే మేము వచ్చినప్పుడు కొన్ని ప్రొడక్ట్స్ డిఫెక్టివ్ ప్రొడక్ట్స్ వచ్చినప్పుడు కూడా చెప్పేది ఇవైతే ఒరిజినల్ కాదండి, నాకు డౌట్గానే ఉందని కూడా ఆయనకి ఇంటిమేట్ చేశా చాలాసార్లు. అప్పుడు వాళ్ళు కాదండి, కస్టమర్స్ కూడా చాలాసార్లు అన్నారు మా ఎదురుగానే చాలా మంది ఫోన్లు చేసి, మీరు చేసిన కొత్త తోటకూర ఇంత పొడి ఎదగదని ఒకళ్ళు, వంకాయ ఇంత పెద్ద పెద్దగా రావని ఒకళ్ళు, అలా కొంతమందికి వాళ్ళకి డౌట్స్ ఉంటాయి. అంటే కొంతమంది చాలా మంది స్టడీ చేసిన వాళ్ళు ఉంటారు న్యాచురల్ ఫార్మింగ్ గురించి. అది ఆయన ఏంటంటే చాలా మంది ఏంటంటే తీసుకెళ్లిన కస్టమర్స్ కూడా స్టడీ చేసి ఉంటారు దాని మీద, ఇది ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటి. నాకు 50% ఉంది, అంత ఎక్కువ లేదు ఫార్మింగ్ మీద ఉంది. ఆ 50% లో మీకు అనిపించింది అందులో ఆర్గానిక్ ఐటమ్స్ ఏవి, అనార్గానిక్ అనేవి అనిపించింది? అయ్యి నాకు ఏదైతే కంపెనీస్ నుంచి తెచ్చారో అవి నాకు డౌట్ అండి, అప్పుడు నేను ఉన్నంత సేపులోనే డౌటే. వాటిని ఎక్కువగా అవాయిడ్ చేయడానికి చూసేవాడిని నేను, తక్కువ ఆర్డర్ చేయటం, అలాగా ఎక్కువగా ఎవరైతే వేరే ఫార్మర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాడిని. మాక్సిమం ఫార్మర్స్తో ఎక్కువ ఇంట్రాక్ట్ అయ్యేవాడి నేను, ఎందుకంటే ఫార్మర్స్ దగ్గర నుంచి తీసుకుంటే ప్రొడక్ట్కి ఒక వాల్యూ ఉంటుంది, వాళ్ళకి కూడా కొంత సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మనకు ఫార్మర్స్ నుంచి ఏమేమి ఐటమ్స్ తీసుకుంటున్నారు మీరు? కొన్ని అవి కూడా 25% 30% వస్తాయి, అంటే మిగతా 70-75-80% మొత్తం అంతే అంతే వేస్ట్. అది ఆర్గానిక్ కాదు, కాదు అంటే కాదని చెప్పలేము, అక్కడ ఏమొస్తున్నాయో తెలియదు కదండి. కంపెనీలో ఏం జరుగుతుంది అనేది లోపల జరిగేది మనకి ఏం తెలియదు. కానీ ఇది వంశీ ఆర్గానిక్స్ అనేది ఫేక్ అంతేండి, అంతే ఇంకా అంతే అనుకోవాలి, అది ఫేక్. మరి ఇప్పుడు మధ్య మధ్యలో వీళ్ళు టూర్లు వెళ్తున్నారు కదా, టూర్లు వెళ్ళడము, అక్కడ వీడియోస్ చేయడము, అవన్నీ దేనికి వెళ్తున్నారు? మరి అక్కడ నుంచి ఏం తేడానికి వెళ్తున్నారు, ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారా, లేకపోతే ఏమైనా తేడానికి వెళ్తున్నారా? అంటే వాళ్ళు వెళ్ళేది ఒక ప్రొడక్ట్ని చూపిద్దామని వెళ్తారు. అక్కడ వరకు ఒక ప్రొడక్ట్ని చూపించడానికి, ఒక పసుపు కొమ్మ నాకు చూపించడానికి అంత దూరాలు వెళ్ళిన అవసరం లేదు. మన పొలంలోనే మనం వేసుకుని మనం అదే చూపించవచ్చు,
మన పొలంలో పండించుకున్నది. తెలంగాణలో కూడా చాలా మంది ఉన్నారు, ఆంధ్రాలో కూడా ఉన్నాయి. ఎక్కడెక్కడో ఊటీల దాకా బూటీల దాకా పోనవసరం లేదు. మన ఆంధ్రాలోని తెలంగాణలోని రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఫార్మర్స్ ఉన్నారు, వాళ్ళు పండిస్తున్నారు. వాళ్ళ దగ్గర మనం వెళ్ళి చూసుకుని తెచ్చుకోవచ్చు. లేదు నీకు ఓపిక ఉంది అనుకుంటే నువ్వే, ఇంకా నిజంగా చెప్పుకోవాలనుకుంటే నువ్వు పండించు అంతేగాని వేరే కంపెనీల మీద డిపెండ్ అవ్వడం ఎందుకు. ముగ్గురు ఒక అమ్మాయి తర్వాత నేత్ర అయిపోయిన తర్వాత మళ్ళీ హిందూ, హిందూ తర్వాత ఇప్పుడు కొత్తగా అమ్మాయి పేరు ఏదో ఉంది, అర్పిత. అర్పిత, యా అర్పిత. ఇప్పుడు లైక్ ఇలా అమ్మాయిలు ఎందుకు, ఎందుకు అమ్మాయిలు ఎందుకు, అమ్మాయిలు పిచ్చోడు, ఇలాంటి స్టేట్మెంట్స్ అన్ని పాస్ చేస్తారు. దానికి ఇద్దరు, అండ్ ఇదే కాకుండా ఇందులోనే పెట్టి ఇద్దరు అన్న తమ్ముళ్ళు ఇద్దరు తోడు దొంగలు అనేది ఒకటి ఇది పెట్టారు. దానికి మీరు ఏం సమాధానం చెప్పాలి? సో ఏది కరెక్ట్ కాదు, స్టేట్మెంట్ పాస్ చేసినంత మాత్రాన కరెక్ట్ అయిపోవు. సో చాలా పెద్ద స్టేట్మెంట్స్ అవి, అమ్మాయిల పిచ్చోడు అనడము, బ్రోతలోజ్ నడుపుతలేము కదా, ప్రాస్టిట్యూట్స్ తో తిరుగుతలేను కదా. ఇప్పుడు అమ్మాయిల పిచ్చోడు అంటే రోజు నైట్ ఒక ప్రాస్టిట్యూట్ ని తెచ్చుకోను, ప్రాస్టిట్యూట్ దగ్గర పోయేటోళ్ళని అంటే ఒక మీనింగ్ ఉంది. లేదా అమ్మాయిలను సప్లై చేసేటోళ్ళని, చాలా రెస్పెక్ట్ఫుల్ పొజిషన్ లా ఒక సాఫ్ట్వేర్ కంపెనీల మంచి జాబ్ ఎక్కిస్తారో అట్లనే బ్రాండ్ అంబాసిడర్ అని ఒకరికి జాబ్ ఇస్తున్నా. మేల్ కేటగిరీలో నేనున్నా, ఫీమేల్ కేటగిరీలో ఒకరు ఉంటే మంచి ఉంటది అని ఇస్తున్నా. సో అంత సింపుల్ ఉంది. వాళ్ళు కంఫర్టబులే ఉన్నారు నాతో, నేను వాళ్ళతో కంఫర్టబులే ఉన్నా. వాళ్ళకి ముందే చెప్తున్నా ఫ్రెండ్లీగానే ఉంటేనే వీడియోస్ మంచిగా వస్తాయని. ఫ్రెండ్లీ అంటే హగ్ చేసుకోవడము, సైడ్ హగ్లు ఇచ్చుకోవడము, లేదా డైరెక్ట్ కాదు, నేను వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళని టచ్ కూడా చేయను నేను. సో అంత మంచినే ఉంది. అండ్ దీంట్లో అమ్మాయిల ఫామ్ అంటున్నారు, ఒక హెచ్ఆర్, మా మమ్మీ, ఈ పిల్ల, ముగ్గురే అమ్మాయిలు, మిగతా 23 మంది మగపిల్లలే ఉన్నారు. మరి అబ్బాయిల ఫామ్ కదా ఇది. సో స్క్రీన్ మీద ఇద్దరు కనిపించారు అంటే ప్రమోషన్స్ లో మంచిగానే. ఇప్పుడు మాకు వీడియోలు చేయడానికి వచ్చేటోళ్ళే కనిపించాలి కదా, వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఏ ఉన్నారు. తనకు ముందు కెమెరా వచ్చు, ఇంతకు ముందు ఉన్న అమ్మాయి కెమెరా ఫియర్ లేదు, అంతకు ముందు ఉన్న అమ్మాయికి ఉంది, నేను తీసేసిన. అట్లా ఇప్పుడు రకరకాల అమ్మాయిలు ఎవరైతే కెమెరా ముందు మంచిగా అనిపిస్తున్నారో, మంచి చేయగలుగుతున్నారో, వాళ్ళని తీసుకుంటున్నా. గానీ నాతో ఫ్రెండ్లీగా ఉండాలి, నాకేదో హెల్ప్ చేయాలి అనేది ఉద్దేశం లేదు. మీరు అడిగి పోతారు కదా, కార్లు ఎంజాయ్ చేస్తారా, మీరు అడు ఎంజాయ్ చేస్తారా అంటే అట్లా చేయాలని కూడా సీక్రెట్ గా చేస్తా కదా నేను. వీడియో ఓపెన్ గా కెమెరా ముందుకు వచ్చి నాకు ఒక ఫీమేల్ బ్రాండ్ అంబాసిడర్ కావాలి, తనే బ్రాండ్ అంబాసిడర్, ఇద్దరం కలిసి వీడియో చేస్తామని ఓపెన్ కెమెరా చెప్పారు కదా. ఎవరు చేసే ఆలోచన ఉంటే కెమెరా ముందు, ఇప్పుడు ఒంగోలు రిత్తల ప్రకాష్ రాజు ఉన్నట్టు కెమెరా ముందు మంచిగా ఉండి తర్వాత పోయి పర్సనల్ ఉన్నప్పుడు ఏదేదో చేస్తుంటాడు దాంట్లో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అట్లుంటారు. కానీ మళ్ళీ వీడు చెప్పినే తీసుకొని ఇప్పుడు ఏదో సీక్రెట్ కెమెరా పెట్టి బయటపడ్డ నిజాలు అనడం, వీడు చెప్పిన ఇవే బయటపడ్డ నిజాలు అంటే, ఇప్పుడు ఒక హోటల్ ఓపెన్ చేస్తాం, రిసెప్షనిస్ట్ ని పెడతాం, ఆడపిల్లని పెడతాం, ఎందుకంటే వస్తాను పలకరించడానికి. దానికి ఒక 5-star ఎక్కడికన్నా పోని లేడీస్ ఉంటారు, మంచి చీరలు కట్టుకొని ప్రజెంటబుల్ ఉండి ఎన్నో ఇంటర్వ్యూలు క్రాస్ చేసి వాళ్ళకి మంచి సాలరీ ఉంటుంది. వీడు వీడియోస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు రీల్స్ చేస్తుంటారు కదా, ఆడపిల్లలకు వ్యూస్ ఎక్కువ వస్తాయా, మగ పిల్లడికి వస్తాయా? ఆడపిల్ల ఒక డాన్స్ వీడియో నేను చేస్తే వస్తాయా, ఒక ఆడపిల్ల చేస్తే వస్తాయి, నేను చేస్తే ట్రోల్ అవుతా. అవును, తను చేస్తే తనకు ఎక్కడ లేని ఫాలోవర్స్ వస్తారు, చేస్తారు కొందరు మంచి చేస్తారు కొందరు ఎట్లా చేసినా వస్తాయి. వీడు ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ని 10 మందికి రీచ్ అయితే మంచిదా, 100 మందికి రీచ్ అయితే మంచిదా అనే దాంట్లో నేను ఒక్కడిని చేస్తే 10 మందికి రీచ్ అవుతుందేమో, తనతో చేస్తే 100 మందికి రీచ్ అవుతుందేమో అని శాలరీ ఇచ్చి ఒక ఎంప్లాయ్మెంట్ కల్పించి ఇద్దరు కలిసి చేస్తే చూడడానికి ప్రెజెంటబుల్ ఉంటుంది, కొంతసేపు చూస్తారు, లేదా ఎవరికైనా షేర్ చేస్తారు. దానివల్ల ప్రోడక్ట్స్ రీచ్ అయితే మంచి ప్రోడక్ట్స్, అమ్మేది ఏమి డ్రగ్స్ లేకపోతే ఇంకా కల్తీది ఏదో కాదు కదా, ఆర్గానిక్ ప్రోడక్ట్స్. ఎంతమందికి రీచ్ అయితే అంతమందికి హెల్త్ ఉంటుంది, మనకు కూడా ఇన్కమ్ ఉంటుంది. బిజినెస్ వీడు చేసేది, వీడేమి సమాజ సేవ కూడా చేస్తలేడు. వీడు ఎంత క్లియర్ గా చెప్తున్నాడు అంటే, అరే ఇద్దరు కలిసి చేస్తే ఒక అటెండ్ ఒక సెకండ్ ఆగుతారు, అరే ఏముందో నెక్స్ట్ ఏం చేస్తారో వీళ్ళు, వీని డ్రెస్ ఒకటి ఉంటుంది, ఆమె డ్రెస్ ఒకటి ఉంటుంది, నెక్స్ట్ అటైర్స్ మారుతుంటాయి, ఒక ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ వస్తుంది. ఒక్కడే చేసి ఈ రోజు మా ఫామ్ లో మామిడికాయలు వచ్చినాయి మీరు కొనుక్కోండి, నెక్స్ట్ రేపు ఈ రోజు మా ఫామ్ లో హనీ వచ్చింది కొనుక్కోండి అంటే ఒక స్టేజ్ తర్వాత చూడకపోతే, అరే ఏమొచ్చింది వంశీ ఈ రోజు ఫామ్ లో, ఈ రోజు హనీ వచ్చింది చాలా బాగుంది కావాలంటే నువ్వు టేస్ట్ చేయి, ఒక ఒక సీన్ క్రియేట్ అవుతుంది కదా సినిమాలో, ఒక సీన్ ఒక అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ అవుతుంది. వీడు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు కదా, వీడి ప్రోడక్ట్ ని అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడానికి ఆడపిల్ల ఉంటేంది అసలు, వాళ్ళు ఎవరు, అరే వీడు పెట్టు
వీడు ఆడపిల్లతో చేపిస్తున్నాడు, నీకేమైతుంది, ఇద్దరు కలిసి ఉంటే బాగుంటది కదా అని చేస్తున్నాడు. దానికి కూడా నువ్వు ఆడపిల్లని తర్వాత ఆడపిల్లని మారుస్తున్నావు అంటే నెలకు ఒకరు మారుతారేమో, ఈ జాబ్ నచ్చక వాళ్ళు వాళ్ళు నచ్చక మనమే తీసేస్తాము, ఏమైతుంది? రోజు ఒకరితో ప్రమోట్ చేపించడం లేరా మార్కెట్ లో? రోజు ఒకరితో చేపిస్తే ఓకే, కానీ ఒకరితోనే రోజు చేపిస్తే నాట్ ఓకేనా? రోజు ఒకరితో చేపించడము, ఒకరితోనే రోజు చేపించడం, ఎంత తేడా ఉంది? 6 నెలలు ఉందా నీ దగ్గర? 6 నెలలు ఒకటే బ్రాండ్ అంబాసిడర్తో చేపించినవా నువ్వు? ఎంత అద్భుతమైన క్యారెక్టర్ అని పోవచ్చు కదా ఇంకొక యాంగిల్లో. 6 నెలలు ఒకరితోనేనా? 6 నెలలకు ఒకరిని మారుస్తావా అంటే